క్వశ్చన్ ట్యాగ్ ఈరోజు మనం నేర్చుకోబోయే సబ్జెక్టు ఇది గ్రామర్లో మెయిన్గా మన 10th క్లాస్లో ఇది వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న స్టేట్మెంట్, శ్రీను ఈజ్ ఏ టీచర్. శ్రీను ఒక టీచర్. ఈజంట్ హీ అని అన్నాం కదా, అదే క్వశ్చన్ ట్యాగ్. శ్రీను ఒక టీచరు కాదా అని అంటామే, అదే క్వశ్చన్ ట్యాగ్. అంటే ఈ స్టేట్మెంట్ని అవునా కాదా నిర్ధారించడం కోసం ఈ ఫ్రేజ్ క్వశ్చన్ ట్యాగ్ అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇదే క్వశ్చన్ ట్యాగ్. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎలా తయారైంది, అసలు ఈజ్ ఎట్లా వచ్చింది, నాట్ ఎలా వచ్చింది, హీ ఎలా వచ్చింది, క్వశ్చన్ మార్క్ ఎలా వచ్చింది అనేది మనం నేర్చుకోవటం. ఇది ఈ స్టేట్మెంట్ చూసి ఈ క్వశ్చన్ మార్క్ని తయారు చేయటం నేర్చుకోవాలి మనం. అది అట్లా ఎలా ఈజీ మెథడ్లో ఎలా నేర్చుకోవాలనేది మీకు ఇప్పుడు నేర్పుతా. దాని ప్రకారం మీరు ఎన్ని క్వశ్చన్ ట్యాగ్లు అయినా తయారు చేసుకోవచ్చు. ఓకేనా, రెడీయా? ఫస్ట్ ఏం రాసాం ఇక్కడ, హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ రాసాం, ప్లస్ ఇక్కడ ఏమిటి ప్రొనౌన్ ఒకటి రాసాం అన్నమాట. నెక్స్ట్ ఫైనల్గా ఏముంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇదే అంటే ఫస్ట్ ఇది హెల్పింగ్ వెర్బ్, తర్వాత నాట్, తర్వాత ప్రొనౌన్, లాస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ నాలుగు రాసేసాలి, హెల్పింగ్ వెర్బ్, నాట్, ప్రొనౌన్, క్వశ్చన్ మార్క్. 1, 2, 3, 4 ఈ 4 రాయగలిగితే మనం క్వశ్చన్ ట్యాగ్ రాసినట్టే. ఇక ఇవి ఫస్ట్ మన హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి, తర్వాత నాట్, తర్వాత ప్రొనౌన్ అంటే ఏంటి తెలుసుకోవాలి, తర్వాత క్వశ్చన్ మార్క్ తెలుసుకుంటే. క్వశ్చన్ మార్క్ తెలుసుకోవడానికి ఏముంది, క్వశ్చన్ మార్క్ పెట్టేసేయండి. దాంటే ఏముండదు, హెల్పింగ్ వెర్బ్ అను ప్రొనౌన్ తెలుసుకుంటే సార్, నాట్ అంటే నాటే మామూలే. సరే, ఇక్కడ అసలు ఈ పైన క్వశ్చన్ మార్క్, ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎలా తయారైందో ఒక్కసారి చూద్దాం. శ్రీను ఈజీ టీచర్ అన్న దగ్గర దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఉంటే ఈ హెల్పింగ్ వెర్బ్ తీసుకొచ్చి క్వశ్చన్ ట్యాగ్లో పెట్టాం. ఈజ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం. అలాగే ఈ స్టేట్మెంట్లో నాట్ ఉందో లేదో గమనించాం. నాట్ లేదు కదా, శ్రీను ఈజ్ ఏ టీచర్ అని అన్నారు, కానీ నాట్ అయితే లేదు. శ్రీను ఈజ్ నాట్ ఏ టీచర్ అని అంటే అది వేరే ఉండేది. ఇప్పుడు నాట్ లేదు కాబట్టి దీంట్లో క్వశ్చన్ ట్యాగ్లో నాట్ పెట్టాలి. అంటే స్టేట్మెంట్లో నాట్ లేకపోతే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ పెట్టాలన్నమాట, ఇలా పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రొనౌన్, శ్రీనుకి ఏ ప్రొనౌన్ వస్తుంది, శ్రీను అంటే హీ అది వస్తుంది అన్నమాట. ఆ హీ అనే ప్రొనౌన్ని ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఇదిగో హెల్పింగ్ వెర్బ్స్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. వీటిని బీ ఫామ్స్ అంటారు. మీరు బీ ఫామ్స్ అని గుర్తుంచుకోకపోయినా పర్లే, ఇవి హెల్పింగ్ వెర్బ్స్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. అలాగే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇవి కూడా యాక్సిలరీస్, ఇవి బేస్ వెర్బ్స్, డూ, డస్, డిడ్. అలాగే ఎనామిలస్ ఫైనైట్ వెర్బ్స్, విల్ వుడ్, షెల్ షెడ్, కెన్ కుడ్, మే, మైట్, మస్ట్ ఇవి మొత్తం 20 ఉంటాయి. ఈ 20 హెల్పింగ్ వెర్బ్స్ మన స్టేట్మెంట్స్లో ఇక్కడ స్టేట్మెంట్స్లో వస్తాయి అన్నమాట. ఇది వచ్చినప్పుడు ఆ ఈ హెల్పింగ్ వెర్బ్స్ని ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో ఉపయోగించుకోవాలి. ఇవి మాత్రం మీరు బాగా గుర్తుంచుకోవాలి, బై హార్ట్ చేయాలి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డస్, డిడ్, విల్, షెల్, కెన్, మే, మైట్, కుడ్, షుడ్, వుడ్, మైట్, మస్ట్ ఇలా. అలాగే ఇక ప్రొనౌన్స్ చూడండి, ప్రొనౌన్స్ ఈ ప్రొనౌన్స్ ఏంటంటే అవి ఎక్కువే ఉండవు, దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రొనౌన్స్ వచ్చేసి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవే. ఐ అంటే నేను, వి అంటే మేము, యు అంటే నీవు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. ఇవి వచ్చి ఇవి మాత్రమే మనం ఉపయోగించుకోవాలి క్వశ్చన్ ట్యాగ్లో. ఇక్కడ చూడండి, శ్రీను అని ఉంది కదా, శ్రీను అన్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో శ్రీను రాయలేదు, కానీ శ్రీనికి బదులు శ్రీను బదులుకి వచ్చేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించాం.
ఇక్కడ చూడండి శ్రీనికి హీ సూట్ అవుతుంది, సూట్ అవుతుంది అనమాట. ఏమైనా రూప అని వచ్చింది అనుకోండి షీ పెట్టాలి. ఒకవేళ ఒక డాగ్ అని వచ్చింది అనుకోండి అక్కడ ఇట్ పెట్టాలి. దే అని వచ్చే అంటే స్టూడెంట్స్ అని వచ్చినప్పుడు దే అని పెట్టాలి. మై ఫాదర్ అని వచ్చినప్పుడు హీ పెట్టాలి. మై మదర్ అని వచ్చినప్పుడు షీ పెట్టాలి. రామారావు అని వచ్చినప్పుడు హీ హీ ఉపయోగించాలి అన్నమాట. ఇక్కడ హీ ఉపయోగించాలి. ఇవన్నీ ప్రొనౌన్స్, ఈ ప్రొనౌన్స్ని మాత్రమే మనము ఇక్కడ ఉపయోగించాలి. ఇదిగో చూడండి మన ఈ ఫార్ములా ఎలా ఉంది. హెల్పింగ్ వెర్బ్ రాయాలి, హెల్పింగ్ వెర్బ్ తర్వాత నౌన్ రాయాలి, నాట్ రాయాలి, తర్వాత ప్రొనౌన్. ప్రొనౌన్ కంపల్సరీగా మనకి ఈ టేబుల్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ ఉపయోగించాలి. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. దీంట్లో మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ఒకటి, ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఏమి వచ్చినాయి లేవో దాంట్లో చూసుకోవాలి. నెక్స్ట్ నాట్ని గుర్తుంచుకోవాల్సింది ఏముంది, అది నాట్ ఒకటే కాబట్టి. ప్రొనౌన్స్ మాత్రం ఇవి మొత్తం 6 ఉన్నాయి, 7 ఉన్నాయి. ఈ 7 మనం గుర్తుంచుకుంటే చాలు. ఈ క్వశ్చన్ ట్యాగ్ రాయటం ఏముంది, ఈజీ గ్రాస్ పడేయచ్చు. మనం ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే క్వశ్చన్ ట్యాగ్ రాయటం ఎట్లాగో మనకు తెలుస్తుంది. అవి కూడా చూద్దాం మనం ఇప్పుడు. ఐ ఆమ్ ఏ డాక్టర్, దీన్ని మనం దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఎలా రాద్దామంటే ఫస్ట్ మన రూల్ ప్రకారం ఏంటి, హెల్పింగ్ వెర్బ్ రాయాలి, తర్వాత నాటు, తర్వాత ప్రణవన్ అండ్ క్వశ్చన్ మార్క్. హెల్పింగ్ వెర్బ్ ఏముంది దీంట్లో, హెల్పింగ్ వెర్బ్ యామ్ ఉన్నది అనమాట. ఇక్కడ చూడండి హెల్పింగ్ వెర్బ్స్లో ఉన్నాయి కదా, యామ్ అనేది ఉంది. ఆ యామ్ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. ఫస్ట్ దీన్ని క్వశ్చన్ ట్యాగ్ రాసే ముందు ఒక చిన్న మార్క్ ఉంది కాబట్టి దీన్ని యామ్ని విడిగా రఫ్గా ఇక్కడ వర్క్ చేస్తూ చూపిస్తాను చూడండి. యామ్ రాశాను, తర్వాత హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏంటి నాట్ రాయాలి. పైన నాట్ ఉంది, నాట్ ఇక్కడ నాట్ ఉంది కదా, ఈ నాట్ రాయాలి. ఈ స్టేట్మెంట్లో నాట్ ఉన్నదా లేదా చూడండి, ఈ స్టేట్మెంట్లో నాట్ ఉన్నదా లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి నాట్ని యాడ్ చేయాలి, అంటే దగ్గర రాయాలి. యాక్చువల్గా దీని దగ్గర రాయాలి, నేను గ్యాప్ ఇచ్చాను తర్వాత మళ్ళీ దగ్గర రాస్తాను, అందుకని ఇప్పుడు దగ్గర రాయాలి అనమాట. రాసి చూపిస్తాను, రఫ్ వర్క్ కాబట్టి అట్లా. మెయిన్గా ఇక్కడ రాసేటప్పుడు నేను కలిపే రాస్తా, క్వశ్చన్ మార్క్ పెడతాం కదా ఇక్కడ. అలాగే నాటి తర్వాత ప్రొనౌన్, ఆల్రెడీ ఐ అనేది ప్రొనౌన్స్లోనే ఉంది కదా, ఇక్కడ ప్రొనౌన్లోనే ఉందా లేదా, ప్రొనౌన్స్లోనే ఉంది కదా. సో ఐనే రాయాలి, ఇంకా మరి ఇంకేమి రాయక్కర్లేదు. ఇక్కడ వేరే పేరే ఉందంటే దాన్ని ప్రొనౌన్గా మార్చాలి. ఆల్రెడీ ప్రొనౌన్ ఉంది కాబట్టి యూ నీడ్ నాట్ టు చేంజ్ ఇట్, యూ హ్యావ్ టు రైట్ సేమ్ ద ప్రొనౌన్ ఇన్ ద క్వశ్చన్ ట్యాగ్. ఓకే కమ్ ఆన్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఈ విధంగా ఫస్ట్ ఏంటి హెల్పింగ్ వెర్బ్, తర్వాత నాట్, తర్వాత ప్రొనౌన్, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఇవన్నీ వచ్చేటట్టు చేశాం కదా, ఈ ఫార్ములా ప్రకారమే చేసాం కదా. ఇక్కడ ఏంటంటే ఒక మీకు ఎందుకు మనం ఎందుకు రఫ్కులర్ రాసుకున్నామంటే యాము అను నాటు ఈ రెండు కలిస్తే ఏమవుతుందంటే ఆరెంట్ అవుతుంది. ఇది స్పెషల్గా గుర్తుంచుకోవాలి, యామ్ నాట్ ఎప్పుడైనా కలిసి వచ్చినాయి అంటే ఆరెంట్ అవుతుంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఐ వచ్చేసి ఇక్కడ రాయాలి, ఐ ఆరెంట్ ఐ, ఈ రెండింటిని కలిపి ఇలా ఆరెంట్లాగా మార్చాము, ఐని ఇక్కడ రాస్తాం, ఇది గుర్తుంది. అయితే ఇది స్పెషల్, దిస్ ఈజ్ ఏ స్పెషల్ థింగ్. యామ్ ప్లస్ నాట్ ఆరెంట్, ఇది గుర్తుంచుకోండి. మీరు కొన్ని ఇటువంటి ఒకటి రెండు అట్లా ఉంటాయి, మీకు సందర్భాన్ని బట్టి చెప్తూ ఉంటారు. యామ్ ప్లస్ నాట్ వచ్చినప్పుడు ఆరెంట్ అవుతుంది, తర్వాత మామూలే. ఇప్పుడు దీని క్వశ్చన్ ట్యాగ్ని ఇటు చేద్దాం. యామ్ ప్లస్ నాట్ వస్తుంది కాబట్టి ఆరెంట్, దాన్ని ఆరెంట్గా తయారు చేయాలి, ఆరెంట్. తర్వాత ఐ, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. కథం అయిపోయింది. ఐఆమ్ ఏ డాక్టర్ ఆరెంట్ ఐ, ఈ విధంగా ఒక క్వశ్చన్ ట్యాగ్ని మనం తయారు చేసాం. ఇటువంటి ఎన్నో తయారు చేసేయచ్చు, మనం ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. డాగ్స్ ఆర్ రన్నింగ్, హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్, అది దీంట్లో ఉన్నట్టు హెల్పింగ్ వెర్బ్ ఆర్, ఆర్ని మనం తీసుకొని రాయాలి. ఆర్
ఈ స్టేట్మెంట్లో నాట్ ఉన్నదా? నాట్ కావాలి కదా, మనం నాట్ పెట్టాలి. నెక్స్ట్ వి ప్రొనౌన్ రాయాలి. ఈ డాగ్స్ అనే దానికి సబ్జెక్ట్, ఈ డాగ్స్కి ప్రొనౌన్ ఏంటంటే దే. దే అంటే అవి, అంతేగాని డాగ్స్ అని ఇక్కడ రాయకూడదు. ఈ దీని యొక్క ప్రొనౌన్ ఏంటో చూసుకొని రాయాలి. ప్రొనౌన్ ఆల్రెడీ ఉంటే ఏం లేదు, ప్రొనౌన్ లేకపోతే దే తీసుకొచ్చి ఇక్కడ రాయాలి దే. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. యాజ్ పర్ రూల్ ప్రకారం హెల్పింగ్ వెర్బ్ నౌను ప్రొనౌను క్వశ్చన్ మార్క్ ఇలా రాశాం. గమనించండి, డాగ్స్ ఆర్ రన్నింగ్ ఆరంటి దే. డాగ్స్ పరిగెత్తుతూ ఉన్నాయి కాదా? ఇలా క్వశ్చన్ క్వశ్చన్ ట్యాగ్ రాసేయాలి. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ స్పీకింగ్. ఇప్పుడు మనం ఇక్కడ కామ పెట్టేసి క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ ట్యాగ్ని ఇక్కడ రాసుకుంటూ పోవాలి. దీని కింద రాస్తాను నేను. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ తీసుకోవాలి కాబట్టి దీనిలో ఉన్న హెల్పింగ్ వెర్బ్ వాజ్. వాజ్ దీంట్లో స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి వజెంట్ దీనికి జత చేసి కలిపి రాయాలి. ఇదంతా ఒకటే ఒకటే చేయాలి, ఒకే పదంగా రాయాలన్నమాట. ఇట్లా ఒకే పదంగా రాయాలి. నెక్స్ట్ వజెంట్. నెక్స్ట్ నాట్ రాసాము, తర్వాత ప్రొనౌన్ రాయాలి కదా. ప్రొనౌన్ ఏంటి? మై గ్రాండ్ ఫాదర్ అనే దానికి ప్రొనౌన్ ఏమొస్తుంది? హీ అనే వస్తుంది, అతడు అని వస్తుంది. మై గ్రాండ్ ఫాదర్ అంటే హీ. అలాగే గ్రాండ్ మదర్ అనుకోండి, షీ వస్తుంది. వాజ్ అండ్ హీ క్వశ్చన్ మార్క్. ఇట్లా మొత్తం ఎన్ని వచ్చినాయి? నాలుగు రావాలి. వాజ్ వన్, నాట్ టూ, హీ త్రీ, క్వశ్చన్ మార్క్ ఫోర్. ఫోర్ వచ్చేసినాయి కదా. అంటే ఇది ఇక్కడ రాయాలి, కానీ కింద రాశాను చూసుకోండి. కింద రాశాను పీపుల్ వర్ స్లీపింగ్ అండర్ ద ట్రీ. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఈ వర్, వర్ని మనం కామ పెట్టేసి ఇక్కడ రాసేసుకోవాలి. అది కింద రాస్తాను నేను, డబ్ల్యూఆర్ఈ వర్. దీని లోపల నాట్ లేదు కాబట్టి వరంట్. తర్వాత ప్రొనౌన్, ప్రొనౌన్ పీపుల్. పీపుల్ అంటే ప్రజలు కాబట్టి దాని ఫ్లూరల్ ఫామ్ ఇది. దీనికి ఏమొస్తుందంటే దే అనేది వస్తుంది అన్నమాట. దే అంటే వారు, దే. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఫోర్ ఐటమ్స్ వచ్చినాయి చూడండి. వర్ హెల్పింగ్ వెర్బ్ వన్, నాట్ టూ, దే ఫోర్ త్రీ, అండ్ క్వశ్చన్ మార్క్ ఫోర్. టోటల్గా అంటే పీపుల్ వర్ స్లీపింగ్ అండర్ ద ట్రీ, ప్రజలు చెట్టు కింద నిద్రపోతూ ఉన్నారు. వరంట్ది కాదా, వరంట్ది కాదా. ఈ విధంగా ఈ క్వశ్చన్ మార్క్ని ఇలా తయారు చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే, రామారావు ఈజ్ ఏ మినిస్టర్. దీని క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏముంది? ఈజ్ ఉంది. దీని లోపల ఈ స్టేట్మెంట్లో నాట్ ఉన్నదా? లేదు కాబట్టి నాట్ని మనం అటాచ్ చేయాలి. ఈజెంట్ అయిపోతుంది. తర్వాత ప్రొనౌన్ ఏంటంటే, ఈ రామారావు అనేది నౌన్ కాబట్టి దాని ప్రొనౌన్ ఏమవుతుంది? హీ అవుతుంది. కాబట్టి హీ అనేది రాయాలి. హీ అంటే అతడు, రామారావుని అతడు అంటాం కదా. అతడు అంటే ఇంగ్లీష్లో ఏంటి? హీ. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాలి. రామారావు ఈజ్ అ మినిస్టర్. ఈజెంట్ హీ అంటే రామారావు మినిస్టర్ అవునా కాదా అనటానికి, కాదా అంటానికి అనమాట. ఈ క్వశ్చన్ ట్యాగ్ని ఉపయోగిస్తారు. ఇదే క్వశ్చన్ ట్యాగ్. రామారావు ఈజ్ అ మినిస్టర్, ఈజెంట్ హీ. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ రాసాం. మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈసారి నాట్ ఉండేటట్టుగా రాద్దాం. సుజాత వాజ్ నాట్ రైటింగ్. సుజాత వాజ్ నాట్ రైటింగ్. సుజాత రాయటం లేదు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వాజ్. అలాగే దీంట్లో స్టేట్మెంట్ ఉందా? స్టేట్మెంట్లో నాట్ ఉన్నదా? ఉన్నది. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి ఇక్కడ మనం రాయొద్దు.
క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాయదు. ఇక్కడ ఉంటే ఇక్కడ రాయదు, ఇక్కడ లేకపోతే అక్కడ రాయాలి. సో నాట్ రాయాల్సిన అవసరం లేదు, నాట్ అనే దాన్ని వదిలేసేయచ్చు. తర్వాత ప్రొనౌన్ రాయాలి. ప్రొనౌన్ సుజాత అంటే షీ కదా, సుజాత అంటే ఆమె, ఆమె అంటే షీ. ఇంగ్లీష్లో షీని షీ అంటే ఆమె కాబట్టి షీ అని రాసేసి క్వశ్చన్ మార్క్ పెట్టడమే. వాజ్ షీ, వజన్ షీ రాయకూడదు, ఎందుకంటే నాట్ స్టేట్మెంట్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి వజ్ షీ అని రాయాలి. సుజాత వాజ్ నాట్ రైటింగ్, వజ్ షీ. ఈ విధంగా ఇది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, ఈ హ్యాజ్ నాట్ కమ్ టు స్కూల్. కామా పెట్టండి, దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? హ్యాజ్, ఇందాక మనం రాసినటువంటి హెల్పింగ్ వెర్బ్స్లో హ్యాజ్ అనేది కూడా ఒక హెల్పింగ్ వెర్బే. హ్యాజ్ దీంట్లో నాట్ ఉన్నది కాబట్టి నాట్ రాయొద్దు ఇక్కడ. తర్వాత ప్రొనౌన్, ఆల్రెడీ ప్రొనౌన్ ఇచ్చారు, వేరే పేరు ఏమి ఇవ్వకుండా ఆల్రెడీ ప్రొనౌన్ ఉంది కాబట్టి హీ స్మాల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి అంతే. ఈ హ్యాజ్ నాట్ కమ్ టు స్కూల్, యాజ్ హీ. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్, ఇది దిస్ ఈజ్ క్వశ్చన్ ట్యాగ్. స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ నౌ, దీనిలో హెల్పింగ్ వెర్బ్ హ్యావ్. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్ అన్నమాట హెల్పింగ్ వెర్బ్. నాట్ ఉందా లేదా? నాట్ లేదు కాబట్టి మనం దీనికి జత చేస్తూ నాట్ని రాయాలి. నాట్ రాసేటప్పుడు ఎన్ఓటి నాట్ రాయద్దు, ఎన్ అపాస్ట్రోఫీ టి నాట్ అలా రాయాలి. హ్యావెంట్ అయిపోతుంది అప్పుడు, హ్యావెంట్. నెక్స్ట్ ప్రొనౌన్, స్టూడెంట్స్, ఈ స్టూడెంట్స్కి ప్రొనౌన్ ఏముంటుంది? దే అంటే వారు అవుతుంది. ప్రొనౌనే రాయాలి, స్టూడెంట్స్ అని రాయకూడదు. దే హ్యావెంట్ దే క్వశ్చన్ మార్క్. స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ నౌ, హ్యావెంట్ దే. ఇలా మనం ఈ క్వశ్చన్ మార్క్ని రాసేయచ్చు. ఇకపోతే మీకు ఈ కొంతమందికి ప్రొనౌన్స్ యొక్క మీనింగ్స్ తెలియకపోవచ్చు, ఆ మీనింగ్స్ ఇప్పుడు నేను ఇక్కడ రాసి చూపిస్తా, చక్కగా మీరు గుర్తుంచుకోండి. ఐ అంటే నేను తెలుగులో, గుర్తుంచుకోండి. వి అంటే మేము, యు అంటే నీవు, దే అంటే వారు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. ఈ విధంగా మొత్తం ఆరు, సిక్స్ ప్రొనౌన్స్, దేర్ ఆర్ సెవెన్ ప్రొనౌన్స్, నాట్ సిక్స్, సెవెన్ ప్రొనౌన్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఐ నేను, వి మేము, యు నీవు, దే వారు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది. ఇవి బాగా గుర్తుంచుకోవాలి, బాగా నోటెడ్ కావాలి మీకు. లేకపోతే ఈ ప్రొనౌన్స్ గుర్తుంచుకోకపోతే మీరు ఈ క్వశ్చన్ ట్యాగ్ రాయడం చాలా కష్టం. కాబట్టి ప్రొనౌన్స్ని బాగా హైహార్డ్ చేయండి అవసరం అయితే. మళ్ళీ ఒకసారి ఫార్ములా గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఏమో హెల్పింగ్ వెర్బ్, నెక్స్ట్ నాట్ స్టేట్మెంట్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో ఉండదు, క్వశ్చన్ స్టేట్మెంట్లో లేకుంటే క్వశ్చన్ ట్యాగ్లో ఉంటుంది, ప్లస్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే సర్వనామం, తెలుగులో సర్వనామం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, 1, 2, 3, 4, ఈ ఫోర్ రాయటమే క్వశ్చన్ ట్యాగ్. హెల్పింగ్ వెర్బ్, నాట్, ప్రొనౌన్, క్వశ్చన్ మార్క్. ఐ విల్ ఓపెన్ ద డోర్, మనం ఈ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. దానికి కామా పెట్టాలి ఫస్ట్. నెక్స్ట్ విల్, హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ విల్గా ఉంది. హెల్పింగ్ వెర్బ్ని ఇది రఫ్గా నేను రాస్తా, దీనికి స్పెషాలిటీ స్పెషల్ ఉంది కాబట్టి
విల్లని రాస్తూ ఉంటా చూడండి, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ రాసేద్దాం. విల్ యొక్క స్పెషల్ ఏంటంటే దీంతో నాట్ కలిసినప్పుడు వేరే విధంగా మారుతుంది, అందుకని ఇలా చేస్తాను అన్నమాట. విల్ దీని స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి నాట్ రాయాలి కంపల్సరిగా, ఎన్వర్టెడ్ నాట్ని రాయాలి. విల్ నాట్. నెక్స్ట్ ప్రొనౌన్, ఐ ఆల్రెడీ ప్రొనౌనే కాబట్టి ఐ క్వశ్చన్ మార్క్, మొత్తం ఈ నాలుగు అయిపోయింది. ఈ రెండు కలిపినప్పుడు ఏమవుతుంది? విల్ ప్లస్ నాట్ కలిపినప్పుడు వోంట్ అవుతుంది. వోంట్, ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు ఎప్పుడైనా. విల్ ప్లస్ నాట్ వోంట్, ఎప్పుడైనా విల్ తోటి నాట్ కలిసిందంటే వోంట్ అయిపోతుంది అంతే. ఇక మీరు ఈ రెండింటి బదులు కలిపి వోంట్ అని రాసేస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? వోంట్ ఐ క్యాపిటల్ లెటర్ ఏమంటుంది, ఎక్కడున్నా ఈ ఐ అనేది క్యాపిటల్ లెటర్ ఉంటుంది, వోంట్ ఐ. ఇలా క్వశ్చన్ ట్యాగ్గా మారిపోతుంది. వోంట్ ఐ, ఐ విల్ ఓపెన్ ద డోర్, వోంట్ ఐ. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్, ఇది గుర్తుంచుకోండి. ఇందాక యామ్కి నాటు కలిస్తే ఆర్ అంటే ఎలా అవుతుందో ఇలాగనే విల్కి నాటు కలిసినప్పుడు వోంట్ అవుతుంది అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షల్ వీ డూ ద హోంవర్క్, మేము హోంవర్క్ చేస్తాము అని ఇక్కడ కామా పెట్టేసి దీన్ని కూడా నేను రఫ్గా చేస్తాను. ఎందుకంటే దీన్ని షెల్ తోటి కలిసినప్పుడు నాటు వేరే విధంగా అవుతుంది కాబట్టి. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏంటి? షెల్, ఎస్హెచ్ఏఎల్ఎల్, షెల్ ప్లస్ నాట్, నాట్. ఈ రెండు కలిసినప్పుడు షాంట్ అవుతుంది, ఎస్హెచ్ఏఎన్ టి, షాంట్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఒకటి. పైన విల్ ప్లస్ నాట్ వోంట్ ఎలా అవుతుందో షెల్ ప్లస్ నాట్ షాంట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ క్వశ్చన్ టైప్ రాసేద్దాం డైరెక్ట్గా. ఇక హెల్పింగ్ వెర్బ్ షెల్, దీంతో నాట్ లేదు కాబట్టి షెల్ ప్లస్ నాట్ ఉండాల్సిందే కాబట్టి ఎస్హెచ్ ఏఎన్టి షాంట్, షాంట్ అని రాసేసి ఇక్కడ మరి తర్వాత ప్రణవనైనా ప్రణవనే కాబట్టి ఉయి రాయాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఉయి ఉంది కాబట్టి ఉయి ఆల్రెడీ ప్రణవం కాబట్టి ప్రణవను ఉయ్యే రాసేయాలి, షాంట్ ఉయి అంతే. స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ వచ్చి చేరింది, అయితే షాంట్ అవుతుంది. షెల్ ప్లస్ నాట్ షాంట్, షెల్ ప్లస్ నాట్ షాంట్ ఉయి అయిపోతుంది అన్నమాట. ఇది చదివితే వి షల్ డూ ద హోంవర్క్ షాంట్ ఉయి. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్, ఐ వుడ్ లైక్ టు స్పీక్, దీన్ని మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేద్దాం. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏముంది ఇక్కడ? హెల్పింగ్ వెర్బ్ వుడ్ ఉందన్నమాట. ఆ వుడ్ని రాసేద్దాం మామూలుగా, దీంట్లో ఏమీ మొదలవు లేవు, డైరెక్ట్గా హెల్పింగ్ వెర్బ్ రాసేయటమే. నెక్స్ట్ స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి నాట్ని దీనికి జత చేసి రాయాలి, నాట్ వుడ్ అంట అవుతుంది అప్పుడు, వుడ్ అంట. తర్వాత ప్రణవను హై అయ్యింది, ఇక్కడ ప్రణవన్ అయ్యింది కాబట్టి ఐని తీసుకొచ్చి దీని దూరంగా రాయటమే, దీంతో కలపకుండా. అంటే ఇదొక పదము, ఇదొక పదం కావాలి, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ కావాలి. వుడెంట్ ఐ, ఐ వుడ్ లైక్ టు స్పీక్, వుడెంట్ ఐ. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ చూడండి. ఈ క్వశ్చన్ ట్యాగ్ ఇలా ఎంత బాగుందో. ఎస్, అవర్ హెడ్ మాస్టర్ మే కమ్ టుమారో, దీన్ని మనం రాసేద్దాం. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ మే, ఈ మేని మామూలుగా రాసేస్తాం మే. దీంట్లో నాట్ లేదు కాబట్టి మే నాట్, నెక్స్ట్ ప్రొనౌన్ అవర్ హెడ్ మాస్టర్, అవర్ హెడ్ మాస్టర్కి ఏమొస్తుంది? హీ వస్తుంది అన్నమాట. అవర్ హెడ్ మాస్టర్ అంటే అతడు కదా వచ్చేది, సో హీ అని రాయాలి ఇక్కడ, హీ. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ ట్యాగ్. అవర్ హెడ్ మాస్టర్ కమ్ టుమారో, మే నాట్. అవర్ హెడ్ మాస్టర్ మే కమ్ టుమారో, మే నాట్ హీ. ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్. ఇంకొక క్వశ్చన్ ట్యాగ్ చూద్దాం. యు మస్ట్ అటెండ్ ద మీటింగ్, దీనికి ఫస్ట్ కామా పెట్టుకొని
దీంట్లో హెల్పింగ్ వెర్బ్ మస్ట్, ఎంయుఎస్టి మస్ట్, నాట్ లేదు కదా కాబట్టి మస్ట్ అంట అయిపోతుంది, నాట్ పెడితే మస్ట్ అంట అవుతుంది. దీని యొక్క ప్రణౌన్ యు, యు ఆల్రెడీ ప్రణౌన్ ఇక్కడ ప్రణౌన్ యు క్వశ్చన్ మార్క్ మస్ట్ అంట యు, యు మస్ట్ అటెండ్ ద మీటింగ్ మస్ట్ అంట యు, ఈ విధంగా రాయాలి క్వశ్చన్. ఐ హ్యాడ్ మేడ్ ఏ డాల్, కామెంట్ పెట్టేసేద్దాం. హ్యాడ్ హెల్పింగ్ వెర్బ్, నాట్ లేదు కాబట్టి నాట్, ఇదంతా ఒకే పదంగా రాయాలి, ఇది విడగొట్టకూడదు, ఈ రెండింటిని జతపరిచి రాయాలి. నాట్ని కూడా షార్ట్ ఫామ్లో రాయాలి. నెక్స్ట్ ప్రొనౌన్ ఐ, ఐ ఆల్రెడీ ప్రొనౌన్ కాబట్టి ఐ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సరే ఒకసారి చదువుదాం. ఐ హ్యాడ్ మేడ్ ఏ డాల్, హ్యాడ్ అండ్ ఐ, దట్ ఈస్ క్వశ్చన్ ట్యాగ్. ఇట్స్ ఏ గుడ్ గేమ్, దీని క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఈజ్, ఇక్కడ ఇట్స్ అంటే ఈ ఇట్ ఈజ్ అనే మీనింగ్ అసలు యాక్చువల్గా, కానీ వాళ్ళు షార్ట్ ఫామ్లో రాశారు ఇట్ ఈజ్ అన్నట్టు. ఇట్లా ఇట్లా విడివిడిగా ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేశారంటే దగ్గర పెట్టి రాశారు. ఇట్స్ ఏ గుడ్ గేమ్ అని అంటే ఈజ్ ఉన్నట్టే కదా, హెల్పింగ్ వెర్బ్ అనేది ఉన్నట్టు, ఈజ్ ఉన్నట్టే దీంట్లో. ఇక్కడ ఇట్ ఈజ్ అనమాట, ఇట్స్ అంటే ఇట్ ఈజ్ అనమాట, ఈజ్ ఉన్నట్టే ఆ ఈజ్ని పెట్టుకోవటం, ఈజ్ అని హెల్పింగ్ వెర్బ్ పెట్టుకొని, హెల్పింగ్ వెర్బ్ పెట్టుకొని దీంట్లో నాట్ ఉందా లేదు చూసుకోండి. నాట్ లేదు కాబట్టి ఈజ్ అంటే అయిపోయింది, ఈజ్ అండ్ నాట్ రాసేసేసాం. తర్వాత ఇట్ అనేది, ఈ ఇట్ అనేది ప్రొనౌన్, సో ఇట్ స్మాల్ లెటర్ తోటి రాసేయాలి. ఇట్ ఈజెంట్ ఇట్, ఇట్స్ ఏ గుడ్ గ్రే గుడ్ గేమ్ ఈజెంట్ ఇట్, అలా ఈ దిస్ ఈజ్ క్వశ్చన్ మార్క్. చాలా ఇట్లా షార్ట్ ఫామ్స్లో ఇస్తారు, దాంట్లో ఉంటుంది హెల్పింగ్ వెర్బ్, అది చూసుకొని వెతికి రాయాలి మీరు. కొంతమంది ఏం చేస్తే ఇట్లా రాస్తారు, ఇట్లా క్వశ్చన్లో చూడండి ఐ, ఇట్లా రాసేసి ఇట్లా ఇస్తారు. ఇక్కడ ఐ వుడ్ అనమాట, ఐ వుడ్ లైక్ స్పీకింగ్. ఇప్పుడు దీన్ని ఇది ఉంది అనుకోండి, ఐ వుడ్ లైక్ స్పీకింగ్ అని అన్నారు. అక్కడ ఐ ఉంది, వుడ్ ఉంది, కానీ హెల్పింగ్ వెర్బ్ లేదనుకోవద్దు. ఐడ్ ఐడ్ అని ఇచ్చినా కానీ హెల్పింగ్ వెర్బ్ ఉన్నట్టు. అక్కడ ఏముంది, హెల్పింగ్ వెర్బ్ వుడ్ అనమాట, WOELD వుడ్. హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ లేదు కాబట్టి నాట్ దీంతో జత చేసేసి ఐ వుడెంట్ ఐ, ఐ వుడ్ లైక్ స్పీకింగ్ వుడెంట్ ఐ, ఈ విధంగా క్వశ్చన్ ట్యాగ్ని ఇట్లా కూడా రాసేయచ్చు అనమాట. అంటే షార్ట్ ఫామ్స్లో ఇచ్చినప్పుడు, ఈ విధంగా షార్ట్ ఫామ్స్లో ఇచ్చినప్పుడు దాన్ని విడగొట్టి మైండ్లో విడగొట్టుకోవాలి. ఇక్కడ ఆ వుడ్ ఉన్నదాన్ని గుర్తుంచుకొని రాయాలి. నేను మరొక వీడియోలో డూ డజ్ డిడ్ వీటితో వచ్చేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఎలా వస్తుందో అది రెండవ వీడియోలో చూపిస్తా. ఈ వీడియోలో ఉన్నటువంటి విషయాలన్నీ మీరు నోట్స్లో రాస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఇంకా ఏ క్వశ్చన్ ట్యాగ్ అని రాయగలరు. ఇంకా నెక్స్ట్ సెకండ్ వీడియోలో డూ డస్ డిడ్ తోటి ఏ విధంగా క్వశ్చన్ ట్యాగ్ తయారు చేయాలో మీరు చెప్తూ ఉందా. అంతవరకు మీరు ఈ వీడియోలో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్ ట్యాగ్లని మళ్ళీ మళ్ళీ రాస్తూ ప్రిపేర్ అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.